శుభ సందర్భంగా నా తమ్ముడు ప్రియమిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా శ్రీనివాస్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తూ వీరికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లో శ్రీనివాస్ రెడ్డి గారికి బంగారు భవిష్యత్ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి నేను ఒక విషయం ముత్యంరెడ్డి గారి విషయం నేను ఈ సందర్భంగా మాట్లాడాలి. ముత్యంరెడ్డి గారు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా ఒక ఆదర్శ నాయకుడు. ఆయన ఆ కాన్స్టెన్సీ కోసం నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న విషయం నేను కళ్ళారా చూసిన. నేను హౌసింగ్ మంత్రి నుండి ముత్యంరెడ్డి గారు అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి ఆయన కాన్స్టెన్సీ కోసం ఇండ్ల మంజూరు గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ మంజూరు గాని అనేక సందర్భాల్లో నా దగ్గరికి రావడం, నేను వారి ఆహ్వానం మేరకు పలు సందర్భాల్లో మరి దుమ్మాట కాన్స్టెన్సీ పోవడం జరిగింది. వాళ్ళ ఫామ్ హౌస్ కూడా చూసిన, అక్కడ భోజనం కూడా చేసిన, అక్కడ చాలా గ్రామాల్లో ఇండ్ల కాలనీలు కూడా మంజూరు చేసిన. మరి ముత్యంరెడ్డి గారు ఒక ఆదర్శ నాయకుడు, ఒక మంచి మనిషి, ఆ ప్రాంతంలో మంచి పేరున్న మనిషి. మరి వారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పనిసరిగా స్వాగతిస్తూ తప్పనిసరిగా ఒక మంచి ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన ఉంది, కొంతమంది స్వార్థపరుల పరిపాలన ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయాలతో సోనియా గారిని ఇచ్చిందో ఈరోజు ఒక్క కుటుంబం కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. వాళ్ళు దోచుకున్న సొమ్ముతో వందల వేల కోట్లతో రాజకీయాలు దిగజార్చి కలుషితం చేసిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, తెలంగాణ రాష్ట్రం అయినాక 2 సార్లు ఎమ్మెల్యే, 1 సార్ ఎంపీ అయినా. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో ప్రజా జీవితం, ఈ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజార్చింది, పూర్తిగా కమర్షియలైజేషన్. ఏ విధంగానైతే ఈ వందల వేల కోట్లు దోచుకొని ఏ ఎన్నికొచ్చినా కొనుగోలు చేయడం, కమర్షియలైజ్ చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈసారి దుబ్బాకలో ఒకే మెసేజ్ ఇవ్వాలి మనం, ఎవడు పైసలు ఇచ్చినా మందు పోసినా ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది మన నుంచి దోచుకున్న సొమ్మే పంచి పెడుతున్నారు. మన నుంచి దోచుకున్న సొమ్ముతో కొన్న మద్యం మందే పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా దుబ్బాక కాన్స్టిట్యూన్సీ సిద్దిపేటకి గజ్వేల్ మధ్య ఉంది. దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి ఈ కేసీఆర్ హరీష్ రావు ఏం చేసిండో ప్రశ్నిద్దాం. మరి సిద్దిపేట గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి వాళ్ళు ఏం చేసుకున్నారు, దుబ్బాక కాన్స్టిట్యూన్సీకి ఏమీ చేయలేదనే విషయం ప్రజల్లోకి తీసుకుపోదామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మొన్న మీటింగ్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు నేనే అభ్యర్థి అంటాడట, నన్నే అభ్యర్థి చేయమంటాడట. అంటే వాళ్ళకి ఎమ్మెల్యేలకి పర్సనాలిటీ ఉండదా, వాళ్ళకు వ్యక్తిత్వం ఉండదా, మొత్తం వీళ్ళే ఉండాలనా, వీళ్ళు వాళ్ళ కుటుంబమే ఉండాలా అంతటా? మరి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, క్యాడరు, నాయకులు అందరూ కూడా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి రావాల్సిగా నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను. మీకున్న బంధుమిత్రులకి, పరిచయాలకందరికి కూడా దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి కోరమని చెప్పి నీకు చేతులెత్తి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్స్ అందరికి మనవి. మిత్రులారా, అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి అప్రూవల్ తో అభ్యర్థిని రేపు ప్రకటించే అవకాశం ఉందని చెప్పి మనవి చేస్తూ
దుబ్బాక బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపివలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్స్ నాయకులు మీకు ఎంత శక్తి ఉంటే అంత మీకు ఎంత శక్తి ఉంటే అంత అన్ని విధాలుగా మీ శారీరక మీ ఫిజికల్ ఎఫర్ట్ గాని మీ ఫైనాన్షియల్ ఎఫర్ట్ గాని అన్ని విధాలుగా దుబ్బాక బై ఎలక్షన్లో మీరు కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకరించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలలా ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా అక్కడ అధికారులు కానీ అధికార పార్టీ వాళ్ళని ఈ ఎన్నికల ప్రక్రియలో ఏమైనా ఎక్స్ట్రా చేసినా ఓవర్ చేసినా సహించేది లేదు అని సభాముఖంగా మనం చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికలు జరగాలి. ఆ విధంగా జరగకుండా పోలీసులు ఉపయోగించో అధికారులు ఉపయోగించో ఎక్స్ట్రాలు చేసో ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము కూడా దేనికి ఊరుకోమని చెప్పి మనం చేస్తున్నాం. నాతో సహా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులందరం కూడా రేపటి నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు దుబ్బాకలోనే ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికల తర్వాత కానీ దుబ్బాక నియోజకవర్గంలో ఏ కాంగ్రెస్ కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా ఏ సహకారం అవసరం ఉన్నా మీ అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో మరి అక్కడ కార్యకర్తలను ఆదుకుంటాం. అన్ని విధాలుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని మరింత డెవలప్ చేయడానికి మేము కూడా మా సర్వశక్తులు ఉడ్డించేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఇంతకంటే ఎక్కువ ఈరోజు వద్దు, అభ్యర్థిని రేపు ఎల్లుండి ప్రకటిద్దాం. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలి, ఏకైక లక్ష్యంతో మనం ముందు పోదామని చెప్పి మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. ఇది ఏ టిఆర్ఎస్ మరో పార్టీ కాదు, ఒకే నాయకుడు కుటుంబం కాదు. కాంగ్రెస్ పార్టీలో పదుల సంఖ్యలో ఆ స్థాయి నాయకులు అని చెప్పి మనం చేస్తున్నాం. మీ అందరం కూడా అక్కడే ఉంటాం, తప్పనిసరిగా ఎన్నికల్లో ఉంటాం. ఎన్నికల తర్వాత కూడా అన్ని విధాలుగా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదుకుంటామని చెప్పి మనం చేస్తూ నేను మీ అందరికీ దుబ్బాక నుంచి వచ్చిన కార్యకర్తలకి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తా. మీరు ఎప్పుడైనా సరే నేరుగా నాతో సంప్రదింపదలుచుకున్నా నేను అందుబాటులో ఉంటా. మీకు ఎటువంటి ఆపదున్నా మీకు ఎటువంటి సహాయక సగలున్నా నేను కూడా మీ ఎంబడి ఉంటా అని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఆ జిల్లాలో చాలా పెద్ద నాయకులు చాలా సమర్థవంతులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి చేసిన దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. మరి వారు ఒక దళిత దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా సమర్థవంతంగా మరి విధులు నిర్వహించారు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే దళితులకి గిరిజనులకి మీ జనాభా మేరకు మీ వాటా బడ్జెట్ లో మీ వాటా వస్తుందంటే అది దామోదర్ రాజనరసింహ గారి చెరువు చెప్పిన మనం ఇవాళ చాలా చాలా పనులు చేసింటూ జేఎన్టీతో సహా చాలా విషయాలు చేసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నా. వారి నాయకత్వంలో జగ్గారెడ్డి గారి నాయకత్వంలో గీతారెడ్డి గారి నాయకత్వంలో కోమటి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పొన్న లక్ష్మి గారి నాయకత్వంలో షబీరెడ్డి గారి నాయకత్వంలో కుసుమ్ కుమార్ గారి నాయకత్వంలో మరి అదే విధంగా ఈ రోజు కొంత నాయకులు ఇక్కడికి రాని వాళ్ళు కూడా అందరం కూడా ఐకమత్యంతో క్రమశిక్షణతో పట్టుదలతో చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో సిన్సియారిటీతో ఎన్నికలకు ముందు పోతుందని చెప్పి మనవి చేస్తూ ఈ రాష్ట్రంలో నలుమూలనున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇది అభ్యర్థి ఎన్నిక కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నిక, ఇది కలెక్టివ్ ఎఫర్ట్, ఇది కంబైన్డ్ ఎఫర్ట్, సామూహిక కృషి అని చెప్పి మీకు మనవి చేస్తూ పదే పదే నేను మీడియా ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడున్నా సరే తప్పనిసరిగా మీరు దుబ్బాక వచ్చే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పి మీకు చేతులు నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటాను.